ఈ మధ్య కాలంలో ఆడియన్స్ రియలిస్టిక్ ఫిల్మ్స్ ని చాలా ఇష్టపడుతున్నారు. సో ఆఫ్ కోర్స్ యు నో కమర్షియల్స్ ఎప్పటికీ సినిమా అది దాని క్రేజ్ రేస్ ఎప్పుడు తగ్గదు. ఇట్స్ అవుట్ ఆఫ్ ది బ్లూ విచ్ ఇస్ నాట్ రియల్. అంతే కదా, సినిమా అంటేనే కల్పితం. అది అది చూపిస్తేనే ఎంజాయ్ చేస్తే, ఇప్పుడు ఏదైతే మనం చేయలేము అది థియేటర్లో ఆన్ స్క్రీన్ మీద హీరో చేస్తున్నప్పుడు దే విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆ హీరో నేనే అనుకుని కూర్చొని చూస్తున్నప్పుడు దే విల్ ఎంజాయ్, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మేము చేస్తున్నాం కానీ ఫీల్ అవుతుంది. దట్ ఈస్ ది సినిమా. మరీ రియలిస్టిక్గా చూస్తే దెర్ ఈస్ నో నీడ్, అంటే అంత బాగా అంత అవసరం నాకైతే అట్లా నచ్చదు. ఓకే, కానీ దట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. దట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్స్ రాంగ్. That is different. This is different. నేను ఇట్లాంటి చేయటం నాకు ఇష్టపడతాను. ఫస్ట్ సినిమా ఏమన్నా కష్టమైందా మీకు? డెఫినెట్గా యూనో యాక్టింగ్ మీద ప్యాషన్ లేకుండా ఒక ఫిలిం వచ్చినప్పుడు ఆ సీరియస్నెస్ దాని మీద ఉంటుందా? అంటే సినిమా చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే నాకు సినిమా వాట్ ఈజ్ సినిమా అనేది తెలుసు చిన్నప్పటి నుంచి. అవును, బికాజ్ డాడ్ పరిసరాలు వాట్ ఎట్లా చేస్తారు ఏంటంటే ఒక ఐడియా అయితే ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రేర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. నాకు ఆ భయం లేదు ఇప్పుడు. మేబీ చిన్నప్పటి నుంచి అదే ఉంది. మేబీ చిన్నప్పుడు స్కూల్లో కూడా డ్యాన్స్లు వేసేవాడిని, స్టేజ్ డ్రామాస్ వేసేవాడిని చిన్నప్పుడు, ఈవెన్ ఇన్ స్కూల్ వేసేవాడిని ఫోర్త్ స్టాండర్డ్ అప్పటి నుంచి కూడా. మేబీ నాకు అదేం తెలియదు, అంటే కెమెరా ఆన్ అంటారు అంతే, జస్ట్ వాట్ యూ యాక్టెడ్ దట్స్ ఇట్. నాకు ఆ భయం లేదు. ఈవెన్ ఫస్ట్ సినిమా అప్పుడు కూడా నాకేం అనిపించలేదు. డాడ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఆయన పీపుల్స్ డైరెక్టర్ అని పిలిచేవారు. సో డాడ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలని ఉండదా మీకు? రెవల్యూషన్ అట్లాంటి కథ ఏమన్నా వస్తే తప్పకుండా చేస్తా, కానీ నాకు కరెక్ట్గానే కథ దొరకలేదు. ఆయన సినిమాలో మీకు బాగా నచ్చింది? అన్ని డిఫరెంట్ జోనర్స్ తను చేసిన ప్రతి ఘటన బాగుంటుంది. నేటి భారతం బాగుంటుంది, అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయ్యి. వందే మాత్రం ఒక స్టైల్ ఉంటుంది, దేవాలయంలో ఒక స్టైల్, రేపటి పవర్లో ఒక స్టైల్. ఈవెన్ రేపటి పవర్లు ఇప్పుడు కూడా చేయొచ్చు, బికాస్ ఒక పిల్లలు అంటే అట్ ప్రెసెంట్ సొసైటీ ఆల్సో ఇస్ హ్యాపెనింగ్ ద సేమ్ థింగ్. ఈవెన్ 35 years బ్యాక్ ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందులో కూడా లీడ్ యాక్ట్రెస్ శాంతి గారే కదా, విజయశాంతి గారు అండి. రాజశేఖర్ గారు చేశారు ఒక దాంట్లో, సుమన్ గారు చేశారు, శోభన్ బాబు గారు చేశారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమా విశేషాలు, సినిమా విషయాలు, సినిమాల గురించి ముచ్చట్లు ఉంటే కనుక ఖచ్చితంగా అటే వైపు వెళ్తుంటాం. ఇప్పుడు చూడండి, ఇంట్లో డాక్టర్లు ఉన్నారు అనుకోండి, ఆ మందుల వాసనకి, ఆ ఇంజక్షన్లకి డాక్టర్ అవ్వాలనే ఉంటుంది. వేరే ప్రపంచంలో సినిమాలు చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి మొత్తం, కానీ ఎందుకో నాకు అది లేదు. అంటే ఒక స్టేజ్ దాకా నాకు ఆ మైండ్లోనే అది లేదు, సినిమా అనేది లేదు. ఓకే, ఆఫ్టర్ ఒక సర్టన్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ అప్పుడు మూవ్ అయింది. ఓకే, మేబీ అట్లా రావాలని ఉంది, అట్లా వచ్చాను. కానీ ఇది చెప్పడానికి లేదా అంటే కాలేజ్ డుమ్మా కొట్టి ఫస్ట్ ఇది ఈ సినిమా ఎన్నిసార్లు చూశాను నేను, ఈ హీరో ఫ్యాన్, ఇది ఇలాంటిది ఏదైనా ఉండిందా? అంటే మేము పెరిగిందంతా చెన్నైలో మోస్ట్లీ. ఓకే, అయితే నేను రజనీకాంత్ గారి గురించి అడగాలి. ఎక్కువ అక్కడ అవి చూసేవాళ్ళం. బట్ అట్ ది సేమ్ టైం తెలుగు సినిమాలు ఏంటంటే అప్పుడు క్యాసెట్లు వచ్చాయి, క్యాసెట్లు పెట్టుకొని చూసుకునేవాళ్ళం అనమాట. దాని తర్వాత వన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను రష్యాకి వెళ్ళిపోయినా, అక్కడ క్యాసెట్సే, ఇండియా నుంచి క్యాసెట్ రాక కొత్త సినిమా రాకనే చూస్తూ ఉండేవాళ్ళం. రైట్. సో యాక్టర్ అయిన తర్వాత మీరు ఇందాక అన్నారు ఎవరైనా వచ్చి ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఆ సెల్ఫీలు దిగుతుంటేనో లేకపోతే విజిల్సో చప్పట్లకో ఖచ్చితంగా మనం ఇంకా వేరే ఆప్షనే లేదన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇదే మన జీవితం అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నేను మిమ్మల్ని గుర్తించి ప్రేక్షకుల నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? గుర్తుంటుందిగా ఖచ్చితంగా అది? అంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, బట్ ఐ కెన్ రిమెంబర్ హర్ ఫేస్. ఇప్పుడు అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఫోటోషూట్ ఒక చోట చేసినప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న అమ్మాయి, ఇంత అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. దట్ ఈస్ మై ఫస్ట్ ఆటోగ్రాఫ్. ఓకే, ఐ రిమెంబర్ దట్ గర్ల్స్ ఫేస్ స్టిల్, బట్ ఐ డోంట్ నో వేర్ షీ ఈస్. పెద్ద అమ్మాయి అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ, బికాస్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఒకరు వచ్చి నా ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు అనేది. మనం అప్పుడుదా చూసుంటాం వేరే వాళ్ళు ఆటోగ్రాఫ్ ఇస్తుంటే మనం కూడా ఇట్లా ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అనేది. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్.